మన ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరినీ వాక్య ధ్యానం కొరకై ఆహ్వానిస్తూ ఉన్నాను ఒక చిన్న కీర్తన పాడుకొని మన వాక్య ధ్యానాన్ని మనం ధ్యానించుకుందాం ప్రభువా నిన్ను నమ్మి నిన్న శ్రయించినాను నరులే చేయగలరు భయం నాకు నరులేమి చేయగలరు భయం మిలేదు నాకు జీవం వెల్గువైనా నీ నీసంచరించునట్లు నే నే జారిపోవకుండ ప్రభువాన ప్రక్కనుండి నన్ను తప్పించినావు ప్రభువాన ప్రక నుండి నన్ను తప్పించినావు ప్రభువాని నిన్ను నమ్మి నరులేమి చేయగలరు భయమేమీ లేదు నాకు నరులేమి చేయగలరు భయమేమీ లేదు నాకు నన్నాదు కొంటి నీవు నా ధరించినావు కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు ఎన్నాళ్ళు బ్రతిక యున్నా నిన్నే సేవింతుదేవా ఎన్నాళ్ళో బ్రతికీయున్నా నిన్నే దేవ ప్రభువా నిన్ను నమ్మి నిన్న నరులేమి చేయగలరు భయమే లేదు నాకు నరులేమి చేయగలరు భయమే లేదు నాకు దేవుని అందు విశ్వాసము కలిగి మనుషులపై ఆధారపడక దేవునిపై ఆధారపడి భక్తుడు ఈ కీర్తన రాసుకొని పాడుతూ ఉన్నాడు విశ్వాసము అనేటటువంటి ఆ గొప్ప లక్షణము ప్రతి క్రైస్తవునికి లేక దేవుని బిడ్డకు ఉండవలసినటువంటి లక్షణం క్రైస్తవ జీవితంలో విశ్వాసము అను లక్షణము చాలా ప్రశస్తం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది విశ్వాస వీరులు ఉన్నారు పాత నిబంధన గ్రంథములో అనగా క్రీస్తు పూర్వము జీవించినటువంటి భక్తులలో నోవహు లాంటి అబ్రహాము లాంటి మహాభక్తులు వారు విశ్వాసము చేత దేవుని అందు భయభక్తులు కలిగి జీవించారు విశ్వాసము చేత అబ్రహాము దేవుని చేత పరిశోధింపబడి ఉన్నను దేవుడు అతని యొక్క విశ్వాసాన్ని మెచ్చుకొని విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును ప్రమోట్ చేశాడు అబ్రహాము శారాలకు సంతానము లేనటువంటి స్థితిలో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఎదుగో నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను అని వాగ్దానం చేశాడు మరొకసారి ఈ సముద్రపు ఇసుకరేణువల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు కానీ ఏమీ లేనటువంటి స్థితిలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు దేవుడు దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాటను అబ్రహాము నమ్మాడు శూన్యము కనపడుతూ ఉంది కానీ దేవుడు ఒక నిరీక్షణ అనేది అబ్రహాము జీవితంలో పెట్టినప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాట ఎందు ఉంచాడు నమ్మకముంచాడు దాన్నే విశ్వాస జీవితము అంటారు ఆ విశ్వాస జీవితములో అబ్రహాము దేవుడి నుండి ఆశీర్వాదాలు పొందాడు వివాహం అయిన తర్వాత దాదాపు ముప్పై సంవత్సరాలకు పైగా అబ్రహాము బిడ్డల కొరకు వేచి ఉన్నాడు దేవుని మాటను నమ్మాడు దేవుని వాగ్దానం ఆయన వాగ్దానాన్ని అబ్రహాము విశ్వసించాడు అందుచేత అబ్రహాముకు దేవుడు ఒక కుమారుని అనుగ్రహించాడు ఆయన పేరు ఇస్సాకు ఆ పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నాడు యవనస్తుడిగా ఉన్నాడు ఉన్న సందర్భంలో నాడు దేవుడు అబ్రహామును పిలిచాడు అబ్రహామా నీ ఒక్కడై ఉన్నటువంటి కుమారుడిని తీసుకెళ్ళి నాకు బలి ఇవు అన్నాడు ఈ బలులు అనేది పాతన గ్రంథములో గ్రంథంలో ఉన్నాయి కానీ కృత్త నిబంధన గ్రంథంలో ఈ బలులు అనేది లేదు నీ ఒక్కడైనటువంటి కుమారుడిని నాకు బలి ఇవ్వు అన్నాడు ఎందుకు అన్నాడంటే దేవుడు అబ్రహామును పరిశోధించాడు లేక లేక పుట్టినటువంటి కుమారుని అందు అబ్రహాము చూపించినటువంటి ప్రేమ ఎంత ఎక్కువగా ఉందంటే ఒకవేళ దేవునికంటే ఎక్కువగా కుమారుని ప్రేమిస్తున్నాడేమో అన్నంతగా ఉండటం వల్ల దేవుడు మరొకసారి అబ్రహామును పరిశీలన చేస్తూ ఉన్నాడు కుమారుని ఎక్కువగా ప్రేమిస్తాడా అలాగే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాడా ఎందుకంటే మన దేవుడు పౌరుషము కలిగినటువంటి దేవుడు సర్వ కర్త అయినటువంటి దేవుడు నిన్ను సృష్టించి నిన్ను పోషిస్తూ ఉన్నటువంటి దేవుడు ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని ఆరాధింపకుండా ఆయనను ప్రేమించకుండా ఇతరులను నీవు ప్రేమిస్తే అది దేవునికి ఇష్టము కాదు దేవుడు ఏమంటున్నాడంటే నేను పౌరసమగ కలిగినటువంటి దేవుడును నేను నిన్ను తల్లి గర్భములో నిర్మాణం చేసినటువంటి వాడును నేనే కదా అలాంటి వాడనైనటువంటి నన్ను నీవు వదిలిపెట్టి నీకు మధ్యలో వచ్చినటువంటి వారిని నీవు ప్రేమిస్తే నేను సహించను మన బిడ్డలు మనకంటే ఎక్కువగా ఎవరినైనా వారు ప్రేమిస్తే మనం సహించగలమా అలాగే సర్వ సృష్టికర్త అనేటువంటి దేవుడు మన తండ్రి అయినటువంటి దేవుడు మనలను మనము ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా ఆయన సహించడు అందుకే అబ్రహాముకు పరిశోధన పరీక్ష పెట్టాడు దేవుడు ఇది విశ్వాసపు పరీక్ష అంటారు నేను చెప్పబోయేటటువంటి పర్వతం మీదకి వెళ్ళి నీవు నీ కుమారుని బలి అవ్వాలి ఒకనొ నోడు అబ్రహాము కుమారుని తీసుకొని మురియా పర్వతం మీదకి వెళుతూ ఉన్నాడు వెళ్ళి అక్కడ ఆ పర్వతం మీద కట్టెలు పేర్చి తన కుమారుడైనటువంటి అయినటువంటి ఇసాకును బలి ఇవ్వడానికి ఆ కట్టెల మీద పడుకో పెట్టాడు కత్తి పట్టుకొని బలి అవ్వబోగా దేవుడు అబ్రహామును ఆపాడు అబ్రహామా అబ్రహామా ఒక్కడైనటువంటి కుమారుడిని నాకు ఇవ్వడానికి నీవు వెనతీయలేదు కాబట్టి నీ విశ్వాసము గొప్పది దేవుని అందు నీ ప్రేమ గొప్పది అని నేను తెలుసుకుంటూ నిన్ను విశ్వాసులకు తండ్రిగా నేను ప్రమోట్ చేస్తూ ఉన్నాను అని దేవుడు విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును హెచ్చించాడు అబ్రహాము బిడ్డలముగా అబ్రహాము వంశావళిగా విశ్వాస జీవితములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనేటటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి మన జీవితాల్లో కూడా ఈ లోకములు ఎంతోమంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు అన్నదములు ఉంటారు అక్క ఉంటారు భార్య భర్త బిడ్డలు అందరూ ఉంటారు కానీ ఎవరు ఉన్నా కొద్ది కాలమే ఉంటారు ఒక్కొక్క వయసులో కొంత కొంతమంది మన కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు ఉంటారు కానీ ఎవరు శాశ్వతంగా మనతో ఉండరు శాశ్వతంగా ఎల్లవేళలా మనతో ఉండేటటువంటి వాడు దేవుడు ఒక్కడే పరిశుద్ధాత్మ దేవుడు అదృశ్య దేవుడు మనకు ఎల్లప్పుడూ ఇమ్మాయులు దేవుడిగా ఉంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ధర్మశాస్త్రమంతటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమిటంటే నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి దేవుని కంటే మరి దేనిని ఎవరినీ కూడా ఎక్కువగా మనం ప్రేమించడానికి వీల్లేదు ఇహలోకపు ఆస్తులను కానీ ఇహలోకపు ఐశ్వర్యాలను కానివ్వండి ఈ లోకంలో ఉండేటటువంటి ప్రతి విధమైనటువంటి శక్తులు ప్రతి విధమైనటువంటి మానవ జీవితాలను ఎవరిని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడానికి వీలు లేదు అది దేవుని యొక్క శాస్త్రం కాబట్టి మరి నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు అని పది ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞగా దేవుడు ఇస్రాయేల్ జనాంగానికి ఇచ్చాడు మనం కూడా ఇచ్చాడు కాబట్టి దేవుని మనం ప్రథమంగా పెట్టుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో ఉంటాయి అదేవిధంగా మరి అబ్రహాము తర్వాత అనేక మంది భక్తులు వచ్చారు రాజులు ప్రవక్తలు యాజకులు అనేక మంది సర్వజనాంగం దేవుని అందు భయభక్తులు కలిగి ఆ విశ్వాసములో జీవించారు మనం క్రొత్త బృందన గ్రంథంలోకి వస్తే ప్రభు యేసుక్రీస్తు తన శిష్యులను పన్నెండు మంది శిష్యులను ఆయన పిలుచుకొని మూడున్నర సంవత్సరాలు వారికి తరబేదునిచ్చాడు ఈ విశ్వాస జీవితంలో పయనించడం ఏ విధంగా భక్తి జీవితంలో ఏ విధంగా పయనించాలో ప్రభుత్వ యేసుక్రీస్తు తన శిష్యులకు తెలియచేశాడు ఒకనొక నాడు ఏసు క్రీస్తు శిష్యులు ఆ పడవలో ఆ సముద్రం మీద ఉన్నప్పుడు ఆ జామున యేసు వారి మధ్యకు వచ్చాడు ఎలా వస్తూ ఉన్నాడంటే సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు సముద్రం మీద అంటే నీళ్ళ మీద నడిచినటువంటి యేసు నీళ్ల మీద ఏ మానవుడు నడవలేడు కానీ నీటిని సృష్టించిన వాడు కూడా దేవుడే కాబట్టి సృష్టికర్త అనేటువంటి దేవుడు ఆ నీళ్ల మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరికి వచ్చాడు వారు యేసును గుర్తుపెట్టినప్పుడు పేతుడు ప్రధాన శిష్యుడైనటువంటి పేతుడు ఆయన ఆ యేసును చూచి ఆశ్చర్యపడి ప్రభువా నీవు నీళ్ళ మీద నడిచావు కదా నేను కూడా ఆ నీళ్ల మీద నడవాలని ఆశగా ఉన్నది ప్రభువ అని యేసుని అడిగాడు భక్తుని యొక్క కోరికను నెరవేర్చేటటువంటి యేసు క్రీస్తు ఏమన్నాడంటే రా నడిచిరా అన్నప్పుడు ఆ పడవలో నుండి నీటిలోనికి దూకి ఆ నీటి మీద నడుచుకుంటూ యేసు వైపుకు వస్తూ ఉన్నాడు యేసు వైపుకు వస్తూ ఉన్నటువంటి ఆ పేతుడు యేసును చూస్తూ ఇంకా ఈ లోకము ఎవరిని కూడా చూడకుండా యేసును చూస్తూ ఉండగా ఆ నీళ్ల మీద నడవ కలిగాడు కొన్ని అడుగులు వేసిన తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకొని పేతురు ఏం చేశాడంటే యేసును చూస్తూ ఉన్నటువంటి పేతురు తన దృష్టిని ప్రక్కకు మళ్లించాడు మళ్లించగానే అక్కడ ఏం కనపడిందంటే విస్తారమైనటువంటి ఆ సముద్రపు నీరు పెద్ద పెద్ద శబ్దాలతో కూడినటువంటి ఆ గాలులు భయంకరమైనటువంటి అలలు ఇలాంటి సన్నివేశాలు దృశ్యాలు కనపడేసరికి ఆ పేతుడికి భయం వేసింది భయం వేసి వెంటనే అతడు ఆ నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాడు యేసు వైపు చూస్తూ తన దృష్టిని ఉంచుకున్నంతసేపు పేతురు నీళ్ల మీద చాలా నిరాటంకంగా నడవగలిగాడు ఎప్పుడైతే ఏసు నుండి దృష్టి ఆ ప్రకకం మళ్ళించాడో అతడు భయం పడిపోయి వెంటనే ఆ నీళ్ళలో మునిగిపోసాగాడు ఏసు పేతురు చేయి పట్టుకొని లేవనెత్తాడు ఒక మాట అన్నాడు ఏమిటంటే పేతురు అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితే అల్పవిశ్వాసి అంటే విశ్వాసములో తక్కువ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం లోకం వైపు చూస్తే లోకములో భయంకరమైనటువంటి సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం ఆ సముద్రం మీద అలలు శబ్దాలు గాలులు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో లోకము కూడా అలాగే ఉన్నది ఈ భయంకరమైనటువంటి లోకాన్ని మనం చూచినప్పుడు అనేకమైనటువంటి శ్రమలలో కష్టాలలో బాధలలో మనము దిగిపోతూ ఉంటాం కానీ అవన్నీ ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ మనకున్నటువంటి ధైర్యం ఏంటంటే యేసు మనతో ఉన్నాడు యేసు మనతో ఉన్నాడు అని యేసు వైపు చూస్తూ మనము పయనిస్తే ఈ విశ్వాస పయనంలో మనము క్షేమంగా ఉంటాం అందుకనే ఈ క్రైస్తవ జీవితము అనేది పేతురు నీళ్ల మీద నడిచినటువంటి నడక లాంటిది అని భక్తులు బోధించారు కాబట్టి ఎంతమంది నలు ఉన్నప్పటికీ కూడా నీవే నన్ను కాపాడేవాడవు నీవే నన్ను బలపరిచేవాడు అనేటటువంటి ఈ కీర్తనలో ఈ భావాన్ని మనం అర్థం చేసుకుంటాం యేసు క్రీస్తు ఆయన ప్రభువుగా దేవుడిగా గుర్తించినటువంటి వాడు కూడా పేతురుగారే నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడవు అని యేసుని గురించి సాక్ష్యం ఇచ్చినవాడు పేతురు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇహలోకములో ఉండేటటువంటి శ్రమలు కష్టములు ఏం చేస్తాయంటే మనలను కొంచెము అవిశ్వాసులుగా లేక అల్ప విశ్వాసులుగా చేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచాడు ఆయన సజీవుడైనటువంటి దేవుడు ఆ దేవుడు యేసుక్రీస్తు మృత్యుంజయుడుగా మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు కనపడ్డాడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆ పునరుద్ధానం సాయంకాలమున యురుషులేము మేడగదిలో యేసు వారికి కనబడి మీకు సమాధానము కలుగును గాక అని శిష్యులకు వారిని దీవించాడు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం వలన ఆయన మరణించి తిరిగి లేచడం వలన మానవాళికి సమాధానాన్ని పంచిపెట్టాడు ఏసుక్రీస్తు ఆయన సమాధానకర్త ఆ సమయంలో తోమ అనే శిష్యుడు అక్కడ లేడు పది మంది శిష్యులే ఉన్నారు ఆ పదిమంది యేసును చూచి సంతోషించారు ఇవిగో నేను పొందిన గాయాలు ఇవిగో నేను పొందినటువంటి శ్రమలు అని చూపించి యేసు మీకు సమాధానం కలుగునగాక అని వారికి ఆ సమాధానాన్ని ఇచ్చాడు ఆ తర్వాత మేము యేసును చూచాము యేసుతో మాట్లాడాము అని ఆ తక్కినటువంటి శిష్యులు తోమతో చెప్తే తోమ ఏమన్నాడంటే ఆ యేసు యొక్క గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతా లేకపోతే నేను నమ్మను చూచి నమ్మడం అనేది ఎవరి లక్షణం అంటే దేవుడుంటే నాకు కనపడాలి వచ్చి అని చెప్పేటటువంటి వారు నాస్తికులు అంటారు చూడకుండా నమ్మడం అనేది విశ్వాసం చూడకుండా శూన్యములో నుండి ఒక నిరీక్షణను మనం కలిగి ఉంటాం అనేది విశ్వాసము అని చెప్పబడింది ఇక్కడ గారు మూడున్నర సంవత్సరాలు ఏసున వెంబడించిన తర్వాత ఒక నాస్తికుడిగా మారిపోయాడు ఒక అవిశ్వాసిగా మారిపోయాడు కానీ అవిశ్వాసిగా మారడానికి దేవుడు వారిని పిలవలేదు కానీ వారు విశ్వాస వీరులుగా ఉండడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు మళ్ళా ఒక వారం దినములకు యేసు ప్రత్యక్షమయ్యాడు తోమాను చూచి తోమ ఇదిగో నీ వేలు చాచి నా గాయాల్లో ఉంచు నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అని చెప్పినప్పుడు తోమ ఆయన ఏమన్నాడంటే ఆ గాయముల్లో ఆయన వేలు పెట్టాడు చూచినప్పుడు ఒక పెద్ద కేక వేశాడు అదేం కేక అంటే నా ప్రభువ నా దేవా అని లోకానికి సాక్ష్యం ఇచ్చాడు గారు నా ప్రభువ నా దేవా ఆయనకు మాత్రమే కాదు సర్వలోకానికి ప్రభువుగా సర్వలోకానికి దేవుడుగా క్రీస్తును ఆయన ప్రకటించాడు ఒకనొకనాడు విశ్వాస వీరుడైనటువంటి తోమ అవిశ్వాసిగా మారిపోయాడు ఈ లోకము ఈ లోక స్నేహాన్ని ఈ లోకపు పరిస్థితులను ఆయన చూచి ఆయన అవిశ్వాసిగా మారిపోయాడు తిరిగి మరల యేసు ఆయన గాయాలు చూపించిన తర్వాత నిజంగా యేసు క్రీస్తు మరణించి తిరిగి లేచి సజీవుడైనటువంటి క్రీస్తుగా ఆయన నమ్మిన తర్వాత ఆయన సాక్ష్యం ఇచ్చాడు ఏసు నా ప్రభు నా దేవుడు ఇదే విశ్వాస జీవితం అప్పుడు ప్రభు అన్నాడు నీవు చూచి నమ్మితివి కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభు చెప్పాడు చూడకుండా ఏసును మనం చూడలేకపోవచ్చు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూలోకమునందు ఆయన జన్మించి జీవించాడు తిరిగి అయిపోయాడు మనతో ఉండడానికి పరిశుద్ధాత్మ శక్తిని మనకు పంపించాడు శారీరక రూపంగా యేసును చూడకపోవచ్చు దేవుని చూడకపోవచ్చు కానీ చూడకుండా నమ్మడమే విశ్వాసము అదృశ్యమైన వాటిని మనము నమ్మడమే విశ్వాసము అని చెప్పబడింది పరిశుద్ధ గ్రంథములో కాబట్టి విశ్వాస వీరులుగా అనేక మంది తమ జీవితాలను ఈ లోకములో జీవింపు చేసుకున్నారు ఆ విశ్వాసము వారిని నిత్య జీవములోనికి ప్రవేశింపచేస్తుంది విశ్వాసము కలిగి ఉండేవాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు ఏసునందు విశ్వాసం ఉంచితే అతడు నిత్య జీవములోనికి ప్రవేశిస్తాడు నిత్య రాజ్యములోనికి ప్రవేశిస్తాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఈ ప్రేమలో ఎలాంటి వ్యత్యాసం లేదు కుల మత ప్రాధాన్యత లేదు ఏ ప్రాంతీయ విభేదాలు లేవు సర్వ ప్రపంచాన్ని దేవుడే సృష్టించాడు ప్రతి దేశమును లోకమంతటిని దేవుడే సృష్టించాడు అయితే లోకమంతటిని ప్రేమించాడు దేవుడు సర్వ సృష్టి ఆయన సృష్టి అయి ఉన్నది కాబట్టి ఆయన ప్రేమలో ఎలాంటి వ్యత్యాసం లేదు అయితే కాగా ఆయన యందు ఆయన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవములో ప్రవేశించును అని యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారు వచనంలో రాయబడి ఉన్నది దేవుడు అందరినీ ప్రేమించాడు అందరి కొరకు ఆయన మరణించాడు అందరి కొరకు ఆయన మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఎవరైతే ఏసునందు దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో అట్టివారు మాత్రమే నిత్య జీవములో ప్రవేశించడానికి ఆయన అవకాశం ఇచ్చాడు కాబట్టి ప్రియమైనటువంటి వారిలారా లారా విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు నిత్య జీవములో ప్రవేశిస్తావు ఈ లోకం మనకు శాశ్వతం కాదు ఈ లోకం మనకు శాశ్వతం కాదు ఎంతకాలం ఉన్నా ఈ లోకములో మరణిస్తాం కానీ ఒకనొక లోకము మరొక లోకమున్నది అది పరలోకం అది నిత్య జీవం ఆ నిత్య జీవంలో ప్రవేశించాలంటే ప్రభుని ఎటువంటి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలి యేసుక్రీస్తు ఈ లోకములో చేసినటువంటి పరిచర్యలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య స్వస్థత పరిచర్య అనేకమంది అంగహీనులు శారీరక బలహీనతలు రుగ్మతలు ఉన్నటువంటి వారిని ప్రభు బాగు చేశాడు ఆయన మాటతో ఆయన వాక్కుతో ఆయన స్వస్థపరిచాడు స్వస్థపరిచిన తర్వాత మరి వారు స్వస్థత పొందిన తర్వాత ప్రభు ఏమని చెప్పాడంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది నేను బాగుపడతా నేను స్వస్థత పొందుతాను అనేటటువంటి నమ్మకం మనలో ఉంటేనే ఆ స్వస్థత చాలా మరి వేగంగా మనలను చేరుకుంటుంది అనేక మంది స్వస్థతల కొరకు అనేక మంది శారీరకమైనటువంటి బలహీనతలో ఉన్నవారు బాగుపడడానికి శక్తి పొందడానికి దేవుని దగ్గరికి వస్తారు అయితే వచ్చినప్పుడు మనము మనసులో కలిగవలసినటువంటి ఆ లక్షణం ఏంటంటే స్వస్థత ఆ స్వస్థత పొందడానికి మనకు విశ్వాసము కలగాలి విశ్వాసము చేత మనము స్వస్థత పొందుతాం విశ్వాసము చేత నిత్య జీవాన్ని మనము కలిగి ఉంటాం దేవుని అందు విశ్వాసము చేత మనలను శోధనల నుండి బాధల నుండి మనం తప్పించబడతాం భక్తుడైనటువంటి యోగు మరి క్రీస్తు పూర్వము ఆయనకు ఎన్నో శ్రమలు వచ్చినాయి యోగు అనేటటువంటి భక్తుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు నీతివంతుడు చెడుతనమును విసర్జించిన వాడు ఆ ఊజు దేశంలో అందరికంటే ధనవంతుడు అయితే సాతానుడు దేవునికి మానవునికి మధ్య సంబంధాన్ని విడదీయడానికే సాతానుడు ప్రయత్నం చేస్తాడు ప్రారంభము నుండి కూడా యోబు దేవుని యొక్క అనుమతి చొప్పున యోబుకున్నటువంటి ఆస్తులను కుమారులను సాతానుడు నశింప చేయగా యోబు ఏమని చెప్పాడంటే యహోవా ఇచ్చను యహోవా తీసుకునేను యహోవా నామనికే స్థుతి కలుగును గాక అని దేవుని స్తుతించాడు అన్నీ ఉన్నప్పుడు దేవుని స్థుతించడం కాదు అన్నీ కోల్పోయినప్పుడు కూడా బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుని స్థుతించడం అనేది యోగు గ్రంథంలో మనం ధ్యానం చేస్తాం గొప్ప విశ్వాసము గొప్ప విశ్వాసం ఆ విధంగా యోగు తన జీవితంలో గొప్ప విశ్వాసాన్ని దేవుని యందు భయభక్తులను ఆయన చూపించగా మొదటి కంటే కూడా తర్వాత జీవితంలో రెట్టింపు ఆశీర్వాదాలు యోబు అనే భక్తునికి దేవుడు అనుగ్రహించాడు గ్రహించాడు కష్టాల్లో వేదన శోధన బాధల్లో నిలకడగా దేవునిలో మనం ఉన్నప్పుడు అత్యధికముగా ఆశీర్వదించబడతాం బబులోను సామ్రాజ్యంలో నిపుక అనే చక్రవర్తి ఒక పెద్ద ప్రతిమను కట్టించి అందరూ కూడా దానికి నమస్కారం చేయాలని ఆజ్ఞాపించగా షడ్రకు మషకు అభర్థనగో వీళ్ళు దేవుని బిడలుగా ఉండి మేము ఆ ప్రతిమకు నమస్కరించము ఎందుకంటే మేము మా సృష్టికర్త అనేటువంటి దేవునికి మాత్రమే మేము ఆరాధన చేయాలి ఆయన మాత్రమే మేము పూజించాలి కాబట్టి మా దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్పినప్పుడు ఆ నిపుక అనేటటువంటి రాజు మీరు గనక ఈ ప్రతిమకు మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండములో వేస్తాను అని బెదిరించాడు అప్పుడు వారేం ఇచ్చారు తెలుసా మా దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి మా దేవుడు ఈ అగ్నిగుండము నుండి మమ్మలను రక్షించగలిగినటువంటి సమర్థుడు అది వారి విశ్వాసం ఈ అగ్నిగుండము నుండి మమ్మలను రక్షించగలిగినటువంటి సమర్థుడు అది వారి విశ్వాస జీవితానికి ప్రతీకిగా ఆ మాటలు మనం చూస్తున్నాం రెండవ మాట ఏమన్నారంటే ఒకవేళ రక్షించకపోయినప్పటికీ కూడా మేము ఆ పనిచెయ్యము అని వారు చాలా రాజు రాజుగారి దగ్గర చెబితే వారిని ఆ అగ్నిగుండములో వేసిన వేసినప్పుడు వారు అగ్నిగుండములో కాలిపోలేదు అగ్నిగుండములో వారు చాలా ప్రశాంతంగా క్షేమంగా ఉన్నారు నిపగదినేద రాజు చూచినప్పుడు ఆ ముగ్గురితో పాటు నాలుగో వ్యక్తి దేవదూతలను పోలినటువంటి రూపంలో నాలుగో వ్యక్తి ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చాడు ఎవరంటే దేవుడు వారితో కూడా ఉన్నాడు మన దేవుడు శోధనల నుండి బాధల నుండి అగ్నిగుండముల నుండి సింహ నుండి ఆయన తప్పించగలిగినటువంటి సర్వశక్తిమంతుడు అలాంటి దేవుని మనం కలిగి ఉండగా నరులు మనల్ని ఏమి చేయగలరు యహోవా మనకు ఆశ్రయము ఆశ్రయ దుర్గముగా ఉన్నప్పుడు నరులు మన లేక ఏమీ చేయలేరు కానీ కొన్ని శోధనలు కల్పిస్తారు ఆ శోధనలలో కూడా మనం జయించగలిగితే దేవుని ఆశీర్వాదాలు పొందుతాం అట్టి విశ్వాస జీవితం ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకు తోడయిండి నడిపించునగాక ఆ